ఈరోజే డౌట్నట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ని పొందండి. మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే హాఫ్మన్ బ్రోమైడ్ చర్య విధానాన్ని వివరించండి అంటున్నారు అన్నమాట. ఈ హాఫ్మన్ బ్రోమైడ్ చర్యలో యమైడ్లనే బ్రోమిన్ అలాగే సోడియం హైడ్రాక్సైడ్ అనే క్షారంతో చర్య పొందించినట్లయితే ఎమీన్ ఏర్పడును. ఓకే, సో దీని యొక్క చర్య విధానం చూసినట్లయితే ముందుగా CH3 ద్విబంధము NH2 ఎసిటమైడ్ అనే ఎమైడ్ను తీసుకున్నాం. ముందుగా OH- క్షారం నుంచి విడుదలయ్యే OH- అనే అయాను ఈ ఎమైడ్ నైట్రోజన్ మీద ఉన్న హైడ్రోజన్ని ఆకర్షిస్తుందన్నమాట. దానివల్ల CH3CO NH- రుణావేశం ఏర్పడును. ఈ OH- అయాను నీరుగా మారును. ఇప్పుడు ఇది బ్రోమిన్ అణువుతో చర్య పొందును. ఈ నైట్రోజన్ను బ్రోమిన్ని ఆకర్షించి బ్రోమిన్తో బంధాన్ని ఏర్పరచుకును. అప్పుడు CH3CO NH తర్వాత బ్రోమిన్ నైట్రోజన్తో బంధాన్ని ఏర్పరచుకుంది. తర్వాత మరలా క్షారం నుండి విడుదలైన ఈ OH- అయాను వేరొక హైడ్రోజన్ని ఆకర్షించును. తద్వారా CH3CO NBr ఏర్పడను. దీని మీద రుణావేశం ఉంది. తర్వాత ఈ అయాన్ నుండి బీఆర్ బయటకు వెళ్ళిపోదు. BR- బయటకు విడుదలగను. వెంటనే ఈ మిథైల్ సమూహం కార్బన్ నుండి నైట్రోజన్ వైపు వచ్చి బంధాన్ని ఏర్పరచుకుంటుంది అన్నమాట. అప్పుడు NCH3 ఈ పక్కన కార్బన్, దానికి ఉన్న ఆక్సిజన్, ద్విబంధంతో ఉన్న ఆక్సిజన్ ఏర్పడను. ఈ కార్బన్ మీద ధనావేశము మరియు నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్లు ఉండను. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్లు ఈ విధంగా బదిలీ అవుతాయి అన్నమాట కార్బన్కి నైట్రోజన్కి. అప్పుడు కార్బన్కి నైట్రోజన్కి మధ్య ద్విబంధం ఏర్పడును. ఈ పక్కన మిథైల్, ఈ పక్కన ద్విబంధంతో ఆక్సిజన్ ఉందన్నమాట. ఇప్పుడు మరలా OH- అయాన్ క్షారం నుంచి OH- అయాన్ విడుదలయ్యి ఈ కార్బన్తో చర్య పొందును. తద్వారా ఈ పైబంధము ఆక్సిజన్ వైపు బదిలీ అవును. అప్పుడు COH ఇక్కడ ద్విబంధం, NCH3 ఇక్కడ ఆక్సిజన్ మీద ఏకబంధము మరియు రుణావేశం ఉండును. ఆ తర్వాత ఇది ఈ వైపుగా నెగటివ్ చార్జ్, రుణావేశము ఆక్సిజన్ కార్బన్ మీదకు బదిలీ అయ్యి ఈ పైబంధం నైట్రోజన్ వైపు బదిలీ అవుతుంది. తద్వారా ఏర్పడే అణువు సికి అలాగే ఆక్సిజన్కి మధ్య ద్విబంధము, తర్వాత ఇక్కడ OH సమూహము, తర్వాత ఇక్కడ నైట్రోజను, రుణావేశము మరియు CH3 మిథైల్ గ్రూపు ఏర్పడను.
ఓకే. ఆ తర్వాత ఇక్కడున్న హైడ్రోజన్ ఈ నైట్రోజన్ ఆకర్షించిన అప్పుడు ఈ కార్బన్ మీద ఉన్న ఆక్సిజన్కి రుణావేశము, ఇక్కడ ద్విబంధంతో కూడిన ఆక్సిజన్ నైట్రోజన్ మీద ఉన్న మిథైల్ సమూహం ఇప్పుడు హైడ్రోజన్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడున్న రుణావేశము కార్బన్ ఆక్సిజన్ మధ్యకి బదిలీ అయ్యి ఈ ఏకబంధం నైట్రోజన్ మీదకి బదిలీ అవ్వను, అంటే అక్కడ బంధం విచ్ఛిన్నం అవ్వను. ఈ విచ్ఛిన్నం అవ్వడం వలన కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ CH3NH- అనే యానయాన ఏర్పడును. ఇది వాటర్తో అంటే నీటితో చర్య పొందడం వల్ల నీటి నుంచి ఒక H+ అయాన్ని ఆకర్షించి CH3NH2 అనే మిథైల్ ఏమిన్ని ఏర్పరచునమాట. ఓకే, ఈరోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.